నిజంగా సూపర్ అన్నమాట. చూసారు ఇటంతా డార్క్ వైలెట్ వచ్చింది, ఇటంతా లైట్ వైలెట్, భలే ఉన్నాయి కదండి కలర్స్. అయితే మనకైతే ఇన్ని వచ్చినాయండి, ఎయిర్ పొటాటోస్ బాగానే వచ్చాయి, అన్ని కలర్స్ పోస్తున్నాయి, చాలా బాగుందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎసిడ్ గార్డెన్కి స్వాగతం. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఏమనుకో, ఆడుకొని లేదు. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? హార్వెస్ట్. హార్వెస్ట్కి అయితే ఉన్నాయండి, టక్టకామని కోసేసుకున్నాం అన్నీ కూడా. ముందుగా నేను మీకు కొన్ని ఫ్లవర్స్ చూపిస్తాను, చూడండి ఎంత బాగున్నాయో మందారాలు. మొన్న తెచ్చి వేసుకున్నాం కదండి, చక్కగా రోజుకి ఒక రెండు పువ్వులు అన్నమాట, అన్ని కలర్స్ పూస్తున్నాయి, చాలా బాగుందండి. భలే ఉన్నాయి కదా ఇవి ఫ్లవర్స్. అయితే రే ఆగరా నువ్వు. సో అయితే మనకి కూరగాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి, ఎయిర్ పొటాటోస్ కూడా అయినాయి అండి, చక్కగా ఇంతంత కాయలు అయినాయి అనమాట. సో అవన్నీ కూడా కోసేసుకుందాం. అయితే ముందుగా నేను మీకు ఫ్లవర్స్ చూపిస్తాను అన్నాను కదా, చూస్తున్నారా ఇవి? ఇందులో నేను చాలా కలర్స్ ఉన్నాయండి, ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాను రండి ఒకసారి. సో ఇవి చూస్తున్నారు కదండి, ఇవి నాకు గిఫ్ట్ వచ్చినాయి అనమాట, సిటీసీ నుంచి ఐశ్వర్యకి పంపించారనమాట. ఇంత చిన్న చిన్న కొమ్మలు, సాప్లింగ్స్ ఇచ్చారు. నిజంగా ఇంత త్వరగా ఇవి పోస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వీటికి సీడ్స్ ఉంటాయి లేదో చూడాలి. చూస్తున్నారండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయి నిజంగా. చూసారు ఇటంతా డార్క్ వైలెట్ వచ్చింది, ఇటంతా లైట్ వైలెట్, భలే ఉన్నాయి కదండి కలర్స్. అయితే ఇక్కడ చూస్తున్నారండి ఎయిర్ పొటాటోస్, భలే ఉన్నాయి కదా, పెద్దవి అయినాయి అనమాట. ఇగోండి ఇక్కడ 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 ఇంకా అక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం. అయితే వీటికి అయితే సిజర్ అక్కర్లేదండి, ఇలా అంటే వచ్చేస్తాయి అన్నీ కూడాని. ఇగోండి చిన్నవి పెద్దవి అన్నీ కూడా నేను తెంపేస్తున్నాను ఇప్పుడు. సో అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇదిగోండి పెద్ద పెద్దవి వచ్చినాయండి ఎయిర్ పొటాటోస్ అయితే. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి, మిగతావి చిన్నగా ఉన్నాయి. సో ఇక్కడైతే ఒకటి అయ్యిందండి, ఇక్కడ ఒకటి అయ్యింది, ఇంకా మిగతావి చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నారా, నేను ఇది చూడనే లేదు, ఆకు అడ్డు వచ్చేసింది అనమాట. సో ఇది కూడా మనం తెంపేసుకుందాం. సో పడిపోయింది. సో ఇవైతే ఉన్నాయి మనకి అక్కడ కనుపులాగా ఉంటుంది కదండి చుక్కచుక్కల్లాగా, ఆ ఎయిర్ పొటాటోస్ కూడా కోసేసుకుందాము. బుట్ట అక్కడ పెట్టేసినట్టున్నాను, మనకైతే ఇన్ని వచ్చినాయండి ఎయిర్ పొటాటోస్, బాగానే వచ్చినాయి. అడవి మామిడి కాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా కోసుకుందాం. అయితే ఇక్కడ గులాబీ పూలు అయితే మనకి మంచిగా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. ఇవ్వండి చూస్తున్నారు కదా, ఒకటి తెంపుతాను, ఎంత బాగుందో చూస్తున్నారా. ఇలా మొగ్గలు అయితే ఉంటాయండి, ఇలా ఇలా వస్తాయి అన్నమాట గుత్తులు గుత్తులుగా. దేవుడికి తెంపేస్తూ ఉంటాం అన్నమాట ఫ్లవర్స్. అలాగే వీటి స్మెల్ కూడా చాలా బాగుంటాయి, ఎయిర్ పొటాటోస్ అయితే పడిపోతున్నాయి. ఇదైతే నేను పెట్టేసుకుంటాను, ఇది డబుల్ పెట్టల జీనియా, ఆరెంజ్ కలర్ అయితే నిజంగా సూపర్ అన్నమాట. ఇదొక కలర్ ఉంది, ఇక్కడైతే మల్టీ కలర్ ఉందండి, అది కూడా చూపిస్తానండి. మల్టీ కలర్ ఉందండి, ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి నిజంగా, భలే ఉన్నాయి కదా. ఇవి సింగిల్ పెట్టల జీనియా అనమాట, ఇది డబుల్ పెట్టల జీనియా, ఆరెంజ్ కలర్ అయితే నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఇవన్నీ కూడా నాకు సిటీజీ నుంచి వచ్చిన సాప్లింగ్స్ అండి. ఓకే సో ఇక్కడ చూస్తున్నారండి ఎయిర్ పొటాటోస్ ఇక్కడ కూడా అయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాము. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, అవి వదిలేసి మిగతా పెద్దవి ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేద్దాం. ఓకే ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి. సో ఇంకా ఆ పైకి అయితే ఉన్నాయండి, అవి కూడా కొయ్యాలి. ఒరే అర్జున్ ఒకసారి ఎక్కడ పైకి ఎక్కి కొయ్యరా, అవి నాకు అందట్లే. ఇగో ఇంత పెద్దవి ఉన్న కొయ్యే చిన్న కొయ్యకే, అవి ఇవి కలిపి ఉడకబెడదాము. వాడి విన్యాసాలు చూడండి మా అర్జున్వి, కరాటే కిడ్ అది వెరీ గుడ్. చిన్న అదులు ఉంటే చాలు, ఎంత ఆనందపడితే ఎక్కేసాడు వాడు. డాడీ పెద్దవే కొయినానా, ఇంకెక్కడికి ఎక్కేస్తావరా, అయ్యయ్యో ఓకే కోసే కోసి, అది కూడా కోసి అమ్మ. ఓకే ఆ పక్కది కూడా కోసే. ఓకే ఇలా ఇచ్చి నాకు, ఆ కిందన ఉన్నాయి చూడు, వెరీ గుడ్ థ్యాంక్ యూ. తెంపినా అది తెంపే,
గార్డెన్ లోకి వస్తే చాలు పచ్చి మిరపకాయల కోసం తెగ కొట్టుకుంటారు వీళ్ళు. చూడండి చూసి ఇవ్వు నాన్న, నీకు మళ్ళీ తెస్తా నువ్వు. అయ్యయ్యయ్యో ఇల్లి తల్లి నువ్వు వదిలిరా తల్లి. అర్రెర్రెర్రెర్రె మొత్తానికి అయితే చిన్న మొక్క పీక్కుని వెళ్ళింది. అస్సలు ఈ పిల్ల పచ్చిమిరపకాయలు చూస్తే చాలు, నేను మేడమేకి వస్తే తెలిసిపోతున్నాయండి వీటికి అమ్మ ఏదో హార్వెస్ట్ చేస్తుంది మాకు ఇస్తుందని. చూడండి ఎంత హ్యాపీగా ఎంత ఈజీగా తింటుందో. వీటితో ఆడుకుంటే మనకు టైం అయిపోద్ది. ఇక్కడ వంకాయలు చూసారండి, వైలెట్ కలర్ వంకాయలు అనమాట, భలే ఉన్నాయి. సో ఇంకా అక్కడక్కడైతే వంకాయలు మనకి అయినాయి. ఇవన్నీ కూడా ఆవులు తినేసినాయి. ఫుల్ చక్కగా కాయలతో నిగనిగలాడుతూ ఉండేవి. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, అది కనిపిస్తుందా మొత్తానికి ఇలా చేసేసి ఫుల్ కాయలు ఉండేవి. అలా అయిపోయినాయి అన్నమాట. మిగతా కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం కోసేసుకుందాం. ఇక ఇక్కడ ఒక రెండు ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నా. అలాగే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మనకి నార్మల్ బెండకాయలు కూడా అయినాయి అన్నమాట. ఇవి కోసుకుందాం మనం. అలాగే మనకి స్టార్ బెండ్ కూడా అయినాయండి. సో అవి కూడా మనం కోసేసుకుందాం. అవి కూడా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇది బుల్లిది ఉంది, ఇది కూడా కోసేద్దాము. ఇక్కడ చూస్తున్నారండి మొన్నటి మీద ఇంకా పెద్దవి అయ్యాయి. బాగున్నాయి కదా, ఎంత లేతగా ఉన్నాయో, భలే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. సిజరే దూరట్లేదు అసలు దీంట్లోకి. ఇది ఎలా అంటే వచ్చేసిందండి, చిత్త పట్టేస్తున్నాయి. అయితే నేను వీటికి ఎటువంటి మందులు కొట్టలే, ఇంకా కొట్టాలి, నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. చూస్తున్నారా ఎంత మెత్తగా ఉన్నాయో బెండకాయలు అయితే, చూస్తున్నారా భలే ఉన్నాయి. ఇంకా అటు ఉన్నాయి, కొద్దాం రండి. ఈసారి బెండకాయలు అయితే మనకు బాగా వచ్చాయండి, చాలా ఎక్కువ వచ్చాయి. దగ్గర దగ్గర ఒక అర కేజీ వరకు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారండి మళ్ళీ మళ్ళీ వస్తున్న పొట్టి పొట్టి ఆనపకాయలు అండి, బాగాలే ఉన్నాయి కదా. నిజంగా కోస్తున్నాం కానీ ఇంకా ఎక్కువే వస్తున్నాయి, చాలా బాగున్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే ఒక రెండు ఉన్నాయండి, రెండు అయితే మంచిగా అయినాయి. సో ఆ రెండు కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారండి మళ్ళీ మళ్ళీ ఆనపకాయలు అయితే మనకు రెడీ అయినాయి అన్నమాట. ఇది చిన్నగా ఉండేటప్పుడే ఇది కొంచెం ముదురుతుంది అన్నమాట. ఇలా మనకి చారలు చూసుకుంటే తెలిసిపోతుంది. సో ఇంకెందుకని చెప్పి నేను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా చిన్న చిన్న కాయలు అయితే చాలానే ఉన్నాయి, ఆ కాయలు ఇంకా పెద్దవి అవ్వాలన్నమాట. రెండు చూపిస్తాను అవి కూడా ఒకసారి. ఇగోండి ఇలా ఎంతెంత అయితే ఉన్నాయన్నమాట కాయలు. ఇక్కడ ఒకటి, లోపట ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి. ఆకులు మొన్న నేను కొన్ని కట్ చేశాను కదండి, అవన్నీ చూస్తున్నారు అలా వేలాడుతున్నాయో, ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఆకులు అన్నీ కూడా మనకి రాలిపోయి కింద పడిపోతుందండి. మనకి లీఫ్ కంపోస్ట్ లాగా మనకి ఆ కంపోస్ట్ లా కలిసిపోతుంది అన్నమాట. సో అందుకే నేను ఆకులు అయితే ఇంక తీయట్లేదు. సో పెద్దదైతే ఉంది, ఇదైతే నేను చూపించాను కదండి. ఇగోండి విత్తనాలకి ఎంత పెద్దది వచ్చిందో. మునగాకు చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందో. మునగాకు అనేది మనం చక్కగా తీసుకోవాలండి. ఏదైనా పప్పులోకైనా అవ్వచ్చు, లేదంటే ఎండబెట్టి నీళ్ళలో పౌడర్ అయినా చేసుకోవచ్చు, చాలా మంచిది అన్నమాట. రోజుకి ఒక అన్నం ముద్దలోని కొంచెం ఈ పౌడర్ కలుపుకొని తింటే చాలా మంచిది. సో ఇదైతే నేను ఇప్పుడు ప్రస్తుతానికి పప్పులోకి అయితే కోసుకుంటున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది కదా మునగాకు. ఇలా ఫ్రెష్గా ఉండేటప్పుడు మనం చక్కగా వండేసుకోవచ్చు. ఓకే సో హార్వెస్ట్ అయితే ఇదండి, చిన్న హార్వెస్ట్ అన్నమాట. అయితే మనకు సరిపడని కూరగాయలు అయితే వచ్చేసినాయి, ఒక ఫ్యామిలీకి సరిపడే కూరగాయలు అన్నమాట. మునగాకు కూడా ఫ్రెష్గా ఉందండి. అంత ఫ్రెష్గా ఉండేటప్పుడు మన చేతులు ఆగుతాయా, అందుకే కోసేసుకున్నాను అన్నమాట. కోసి నిన్న చిన్న బకెట్లోని వాటర్ వేసి పెట్టాను. ఇది వడిలిపోతాయని ఇలా వాటర్ వేసి పెట్టానండి. చక్కగా మనం వండుకునేటప్పటికి చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఓకే సో హార్వెస్ట్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. రెండు రకాల ఎయిర్ పొటాటోస్ కోసుకున్నాము, రెండు రకాల బెండకాయలు కోసుకున్నాము, రెండు రకాల ఆనపకాయలు కోసుకున్నాము, అలాగే కొన్ని వంకాయలు అయితే కోసుకున్నాం. సో హార్వెస్ట్ నచ్చిందండి. ఇంకొక పచ్చిమిరపకాయ కావాలంటే దాని గోల అందుకే అలా చేస్తుంది అన్నమాట. సో హార్వెస్ట్ మీకు నచ్చిందండి. అయితే ఈ హార్వెస్ట్లోనే ఇంకో టాపిక్ ఏంటంటే పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి. అందరూ చక్కగా ఈ వీడియో వచ్చే టైంకి చక్కగా అందరూ
ఎంజాయ్ చేసేసే ఉంటారు. మా పిల్లలకు కూడా ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట, ఈ పాటకి అయిపోతూ ఉంటాయి. ఆ వీడియో అనేది నేను ముచ్చట్లు ఛానల్లో పెడతాను, సో చక్కగా ఎంజాయ్ చేసేయండి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన ఏసీహెచ్ ముచ్చట్లు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, మరి ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సమస్త లోక సుఖినో భవంతి.